హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు అర నిమిషం పాటు ఆలోచించి, సరే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే తనతో ఆడుకో, అంతేకాని సీరియస్గా మాత్రం ఏది చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను, మెంటల్ టెన్షన్ అసలే తీసుకోవద్దు, చెప్పింది అర్థమైంది కదా అని చైతు పల్లవి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని మరీ చెప్పాడు. ఎందుకు అంతలా చెప్తున్నావు, నేను నీ మాట వింటాను కదా అని పల్లవి అనింది. అది కాదు పల్లవి, చారు చాలా సెన్సిటివ్ అమ్మాయి, నీలా అల్లరి కూడా చేయదు, కానీ తనే నా మాట వినలేదు, నువ్వు చాలా అల్లరి చేస్తావు, నువ్వు ఎక్కడ నా మాట వినవో అని భయం అంతే అని చైతు అన్నాడు. ఈ పల్లవి పిల్ల అల్లరిదే కానీ మంచిది కూడా, చెప్పిన మాట వింటుందిలే అని పల్లవి అనింది. సరే ఎలాగో విషయం తెలిసింది కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేద్దాం, తర్వాత రెగ్యులర్గా వెళ్ళొచ్చు అని చైతు అన్నాడు. చెప్పాను కదా నీ ఇష్టం అని, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, కానీ హాస్పిటల్కి వెళ్ళాక మా నాన్న దగ్గరికి వెళ్దామా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని పల్లవి అడిగింది. వెళ్ళడం ఎందుకు, ఇక్కడికే పిలుద్దాం, ఇంకా విద్య కూడా ఉందిగా, తనకి కూడా చెప్పాలి కదా అని చైతు అన్నాడు. మరి నేను ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అని పల్లవి డౌట్గా చూస్తూ అడిగింది. ఎవరికి అని చైతు అడిగాడు. అంటే అత్తయ్య మామయ్య రోషన్ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అని పల్లవి కళ్ళు మూసుకొని, ప్లీజ్ వద్దని చెప్పొద్దు, నాకు అందరి మధ్యలో ఒకరోజు హ్యాపీగా ఉండాలనుంది అని ప్రెగ్నెన్సీని సాకుగా పెట్టుకొని అందరినీ కలిపే ప్రయత్నం చేయాలనుకుంది పల్లవి. చైతు 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. పల్లవి కళ్ళు తెరిచి, సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నేనే వెళ్ళి చెప్పేసి వస్తాను అని పల్లవి అంటూ ఉంటే, అక్కర్లేదు, అందరినీ నువ్వే పిలు, వస్తారు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాత్రమే, సరేనా, ఆ తర్వాత నీకు ఎప్పుడు చూడాలనిపించినా నువ్వే వెళ్ళు, కానీ వాళ్ళు ఇక్కడికి పిలవద్దు అని చైతు అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చైతు అని పల్లవి చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. చైతు పల్లవి ఫోర్హెడ్ మీద కిస్ చేసి, సరే అయితే ఇప్పుడు కొంచెం ఓపికగానే ఉన్నావు కదా, కాస్త టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు. మరైతే ఇక మీద నేను ఆఫీస్కి రాక్కర్లేదా అని పల్లవి అడిగింది. అంతలేదు, చెప్పాను కదా నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నువ్వు ఆఫీస్కి రా, వర్క్ చేయొద్దు, రెస్ట్ తీసుకో చాలు, అదే ఇక్కడ ఉంటే ఆ చిన్మయి ఏం చేస్తుందో అని ఒకటే టెన్షన్ నాకు అని చైతు అన్నాడు. అవును నాకు ఒక అనుమానం, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అంటే ఆ చిన్మయి లోపల ఉడికిపోతుందేమో అని పల్లవి అనింది. చిన్మయి మాత్రమే కాదు వసు హరిణి కూడా, అందుకే చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని చైతు చాలా నిదానంగా పల్లవికి అర్థమయ్యేలా ప్రేమగా చెప్పాడు. అర్థమైంది, జాగ్రత్తగా ఉంటాను, అన్నీ నీకు చెప్పే చేస్తాను ఓకేనా అని, సరే పదా ఈ విషయం జ్ఞానికి చెప్పాలి నేను అని పల్లవి నవ్వుతూ అనింది. సరే పదా అని అనడంతో ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. వసు హరిణికి మెసేజ్ చేయడంతో హరిణి టీవీ చూస్తూ ఫోన్ చూడకపోయేసరికి మిస్డ్ కాల్ ఇచ్చింది. ఎవరో ఫోన్ చేశారు అనుకున్న హరిణి ఫోన్ చూసి, ఓహో ఈవిడగారా, ఆయన మిస్డ్ కాల్ ఇచ్చిందేంటి అనుకొని ఓపెన్ చేయగానే మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూడగానే షాక్ అయి కోపంతో చేతిలో ఉన్న టీవీ రిమోట్ని విసిరికొట్టింది. నేను దీని సంతోషాల్ని లాగేసుకోవాలి అని చూస్తుంటే దేవుడు దీనికి ఒక్కొక్క సంతోషం ఇస్తూనే ఉన్నాడు అని ఎదురుగా కనిపించిన దేవుడు పటాన్ని విసిరి నేలకేసి కొట్టింది. కోపంతో ఊగిపోతూ కనిపించిన వస్తువుని విసిరి కొడుతూ, ఎందుకు ఎందుకదంటే నీకంత ఇష్టం ఎందుకు అని ఆ దేవునిని ప్రశ్నించింది. 5 నిమిషాలు ఊగిపోయిన హరిణి ఆయాసపడుతూ సోఫాలో కూలబడి వెంటనే ఫోన్ తీసుకొని సుమంత్కి కాల్ చేసింది. సుమంత్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పిన పని చేయడం మానేసి, ఇలా ఎందుకు ఊరికూరికే ఫోన్ చేస్తావు అని అడిగాడు. చూడు సోదాగా తిరిగే నీకే అంత ఉంటే నాకంటూ కొన్ని వ్యాపారాలున్నాయి, అవి చూసుకోకుండా ఫోన్ చేస్తూ ఉంటే వెటకారమా, ఆ జ్ఞానాస్తి మొత్తం తీసుకున్నాడంటే నువ్వు రోడ్డు మీద చిప్పకుడు తినాల్సింది గుర్తుపెట్టుకో అని హరిణి సీరియస్గా అనింది. సుమంత్ రియాక్ట్ అయ్యి, ఎందుకంత అరుస్తున్నావు, ఇప్పుడేమైంది అని అడిగాడు. ఏమైందా, ఆ పల్లవి చైతు పండుగ చేసుకుంటున్నారు, దానికి కడుపు వచ్చిందంట, నువ్వు మాత్రం అక్కడ ఏం చేయకుండా
చక్కభజన చేసుకుంటూ ఉండు అని హరిణి అనింది. సుమంత్ క్షణంపాటు సైలెంట్గా ఉండి, సరే ఇప్పుడేం చేయమంటావు చెప్పు అని అన్నాడు. నేను చెప్పడం కాదు, నువ్వు ఆలోచించుకోవాలి. అసలు ఒక విషయం చెప్పాలి అంటే నీకు ఆ చిన్మయ్యతో పనేంటి? హాయిగా జ్ఞాన్ని తప్పించి ఆస్తిని రాబట్టుకోకుండా అని హరిణి అడిగింది. నేనేమంత తెలివి తక్కువవాణ్ణి కాదు, నాకు చారు అంటే చాలా చాలా కోరిక, కానీ అది నా కోరిక తీర్చకుండానే వెళ్ళిపోయింది. అందుకే దాని ప్లేస్లో ఈ చిన్మయ్యని తెచ్చుకోవాలని చూస్తున్నా. మరో విషయం, జ్ఞాన్ని తప్పిస్తే ఆస్తి నాకు కాదు నీకు కాదు, ఆర్ఫనేజెస్కి వెళ్ళిపోతుంది. జ్ఞాన్కున్న ఆస్తిని అనుభవించాలే కానీ దక్కించుకోలేం. వాడికి 18 ఏళ్ళు వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు. దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు, తప్పకుండా నా పనిని మొదలు పెట్టేస్తాను అని సుమంత్ అన్నాడు. నువ్వు ఎంత శుద్ధ పప్పువో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అమ్మాయిల చుట్టూ తిరగడం తప్ప మరేం తెలీదు. సరే నేనే కనుక్కొని ఏదో ఒకటి చెప్తాను, చేసి చావు, కానీ అందులో మిస్టేక్ అనేది కొంచెం కూడా రాకూడదు అని హరిణి వార్నింగ్ ఇచ్చింది. అలాగే అని సుమంత్ కాల్ కట్ చేసి, అసలైతే అవసరం తీరాక దీన్ని గుంటలోకి నెట్టేయాలి, చాలా అతి చేస్తుంది అని అనుకున్నాడు. హరిణి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండగా తన ఇంటి డోర్ నాక్ అయిన సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపించిన కార్తీక్ని చూసి షాక్ అయి, కార్తీక్ నువ్వా, లోపలికి రా అని అనింది. కార్తీక్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కాఫీ తీసుకురానా, పోనీ కూల్ డ్రింక్ అని హరిణి అడిగింది. నో నీడ్, కొంచెం మాట్లాడాలి, కూర్చో అని కార్తీక్ అన్నాడు. హరిణి నవ్వుతూ కార్తీక్ ఎదురుగా కూర్చుంది. హరిణి, నేను మలేషియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అక్కడ ఉన్న బిజినెస్ని చూసుకోవాలి అనుకుంటున్నాను అని కార్తీక్ చెప్పాడు. కార్తీక్, ఏంటి నువ్వు అంటుంది, మలేషియానా, ఎందుకు అని హరిణి అడిగింది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని కార్తీక్ చెప్పాడు. కార్తీక్, నీకేమైనా పిచ్చా? ఆ పల్లవి నేను చీట్ చేసింది. నువ్వు అంతమందిలో ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి రిజెక్ట్ చేసి నలుగురిలో నవ్వుల పాలు చేసింది. అలాంటి దాన్ని ఊరికినే వదిలిపెడతావా అని హరిణి సీరియస్గా అడిగింది. కార్తీక్ లేచి, హరిణి, దాని గురించి మాట్లాడడం కోసమే నీ దగ్గరికి వచ్చాను. దయచేసి పల్లవి జోలికి వెళ్లకు. ఒకవేళ వెళ్ళినట్టు తెలిస్తే ఖచ్చితంగా నేను నిన్ను కొంచెం కూడా క్షమించను. పల్లవి నన్ను మొదటి నుండి కూడా చాలా రియల్గా లవ్ చేసింది. ఎప్పుడు నా దగ్గర ఒక్క విషయం కూడా దాచిందే లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉండింది, కానీ కొన్ని కండిషన్స్ మాత్రమే పెట్టింది. అవి కూడా చెప్పాలంటే చాలా మంచివి. పెళ్లికి ముందే అడ్వాన్స్ అవ్వద్దు అంటే అది చెడ్డ విషయం ఏమీ కాదే. ఒక ఆడపిల్లగా తన భద్రత గురించి ఆలోచించింది. బయట ఎక్కడా కంటే అక్కడికి రమ్మంటే రాను అని చెప్పింది. అది వాళ్ళ నాన్న పెంపకం. ఎక్కడ నలుగురు తప్పు పడతారు అని జాగ్రత్త తీసుకుంది. కానీ ఇవేవి అర్థం చేసుకొని నేను నువ్వు చెప్పిన చెప్పుడు మాటలకి పల్లవిని మెల్లగా వదిలేస్తూ నీచేయి పట్టుకున్నాను. అలాంటి లక్షణమైన అమ్మాయిని వదులుకోవడం నిజంగా నా తప్పే. పెళ్లి జరిగింది, కానీ పల్లవిని వదులుకోవడం చాలా కష్టమని తర్వాతే అర్థమైంది. అందుకే తన వెంట మళ్ళీ మళ్ళీ పడ్డాను. పెళ్లి నుండి నీ దగ్గరికి రావడానికి కారణం కూడా నీ మీద ఉన్న ప్రేమ కాదు. ఎప్పుడైతే మన ఇద్దరి మధ్య తప్పు జరిగిందని చెప్పావో నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేది. అది పల్లవికి ఎప్పటికైనా చెప్పాలని ఉండేది. కానీ నువ్వు పెళ్లి రోజు ఫోన్ చేసి నీ కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుంది అని చెప్పగానే మరో క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే రేపు నా బిడ్డ అనాథలా పెరగకూడదు అని. కానీ అదే అబద్ధమని తెలిసిన తర్వాత నేను పల్లవిని వదిలి ఉండలేకపోయాను. తనకి పెళ్ళి అయిపోయింది అని తెలిసినా అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసు కనుక తన వెంట పడ్డాను. అందుకే ఆ రోజు ప్రపోజ్ కూడా చేశాను. పల్లవి రిజెక్ట్ చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. పెళ్లి పీట్ల మీద ఓ ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే అది ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. నేను ఒక మగాడిని, నా గురించి ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు. కానీ పెళ్ళి ఆగిపోయింది అన్న విషయం పల్లవికి జీవితాంతం మచ్చగానే ఉంటుంది. ఇంత జరిగినా పల్లవి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నాకు బుద్ధి చెప్పాలి అనుకుంది, చెప్పింది. అంతేకాని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కాను, నన్ను తప్పుగా నలుగురిలో చూపించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తన లైఫ్లో నా కారణంగా చైతు లాంటి డైమండ్ తనకి దొరికాడు అనుకుంది. ఒకటి మాత్రం నిజం, నేను పల్లవిని పెళ్లి చేసుకున్న చైతు అంత ప్రేమగా చూసేవాడిని కాదేమో. చైతు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే తన భార్యని నలుగురిలో నిలబెట్టి ప్రపోజ్ చేసినందుకు ఆ చంప ఈ చంప వాయిస్తాడేమో అనుకున్నా. అలా కాకుండా నాకు 4 మంచి మాటలు చెప్పి వెళ్ళాడు. నేనైతే నా లైఫ్లో అలా ఉండలేను. నా భార్యని ఎవరైనా ఏదైనా అంటే వాడిని భూమి మీద ఉండనివ్వను. కానీ చైతు అలా కాకుండా, ఒకప్పుడు నేను పల్లవిని ప్రేమించానని, నాకు మంచితనం ఉంది అని గుర్తించి నన్ను ఒక మాట కూడా అనుకుండా వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళ మధ్యలోక నేను వెళ్ళాలి అనుకుంది అని నా మీద నాకే అసహ్యం వేసింది. వాళ్ళిద్దరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పల్లవిని దక్కించుకోలేకపోయినందుకు, తనకి ప్రపోజ్ చేసి నలుగురిలో తన విలువను తగ్గించినందుకు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను.
అందుకే మలేషియా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాను. ఆఖరిగా నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. చూడు హరిణి, ఎప్పుడు కూడా మనం ఏదిస్తే తిరిగి అదే వస్తుంది. మనం ప్రేమనిస్తే తిరిగి ప్రేమే వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే తిరిగి ద్వేషమే వస్తుంది. నీకంటూ ఐడెంటిటీ లేదు, అందరూ పల్లవిలానే ఉండమంటున్నారు అని అంటున్నావు కదా, అలా ఎందుకు అంటున్నారో ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నువ్వేం చేసావో ఆలోచించు, నిన్ను నువ్వేం మార్చుకోవాలో ఆలోచించు. ఆటోమేటిక్గా నీ ఐడెంటిటీ నీకు వచ్చేస్తుంది. కోట్ల ఆస్తి ఉన్న నీకు ఐడెంటిటీ లేదు, ఒక ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసే రాజారాం కూతురు పల్లవికి ఐడెంటిటీ ఉంది అంటే మరి ఇద్దరి మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉందో ఆలోచించు. దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయి. పల్లవి గురించి ఆలోచించినా లేదా తనకి ఏమైనా చేయాలని అనుకున్నా సరే, నేను తిరిగి మలేషియా నుండి వస్తాను. ఇక్కడ నాకంటూ ఒక టీం ఉంది, దానిని నీ వెనుక పెడుతున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వేమైనా చేయాలని చూసావంటే నేను నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఎందుకంటే నేనంటూ పల్లవికి లైఫ్లో ఏదైనా చేసి నా గిల్ట్నెస్ పోగొట్టుకోగలను అంటే అది తనని కాపాడడమే. అంతకుమించి నాకు మరే ఆలోచన ఇప్పుడు లేదు. చెప్పింది అర్థమైందనుకుంటాను అని కార్తీక్ అన్నాడు. హరిణి కార్తీక్ చేతులు పట్టుకొని, కార్తీక్ ప్లీజ్ నువ్వు వెళ్ళిపోవద్దు, నిజమే పల్లవికి దూరం చేయాలని ట్రై చేశాను కానీ నిన్నైతే నిజంగానే ప్రేమించాను, ప్లీజ్ కార్తీక్ వెళ్ళిపోవద్దు, నువ్వు నాతోనే ఉండు, నన్ను పెళ్లి చేసుకో అని హరిణి రిక్వెస్ట్ చేసింది. హరిణి, నీదెప్పుడూ ప్రేమ కానే కాదు, పల్లవి మీద పంతం అంతే. జెన్యున్గా లవ్ చేస్తే ఆ రిలేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పల్లవి నాతో తక్కువ టైం స్పెండ్ చేసినా తను నాతో ఉంటే విధానం గుర్తు చేసుకుంటే అలా నువ్వెప్పుడూ నాతో లేవు అంటే మనది రియల్ లవ్ కాదు అని కార్తీక్ చాలా మంచిగా చెప్పి హరిణి చేతులు విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హరిణి కార్తీక్ని ఆపలేక సోఫాలో కూర్చొని గట్టిగా ఏడ్చేసింది. పల్లవికి రాజ్యం గోరుముద్దలు పెడుతూ ఉంటే అమ్మమ్మ అమ్మకి నేను పెట్టొచ్చా అని జ్ఞాన్ ముద్దుగా అడిగాడు. ఎందుకు పెట్టకూడదు ఇలారా అని ఇడ్లీ ముక్క తీసి జ్ఞాన్ చేతికి ఇచ్చింది రాజ్యం. జ్ఞాన్ పల్లవి ముందుకి వచ్చి, అమ్మ ఆ పట్టు అని అన్నాడు. పల్లవి కాస్త వంగి జ్ఞాన్ చేతిలో ఉన్న ఇడ్లీ ముక్క తిని, థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని నుదుటి మీద ముద్దు పట్టి గట్టిగా పట్టుకుంది. అమ్మా, దీపు బాబాయ్ చెప్పాడు నీ కడుపులో బేబీ ఉందంట కదా, నాకు ఇప్పుడు ఇస్తావా అని చాలా ముద్దుగా అడిగాడు. తప్పకుండా ఇస్తాను, మరి నువ్వు చెల్లెల్ని చాలా బాగా చూసుకుంటావా అని పల్లవి అడిగింది. ఓ ఎస్, చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ లాలీపాప్స్ కూడా కొనిస్తాను, నా దగ్గర ఉన్న కలర్ పెన్సిల్స్ కూడా ఇచ్చేస్తాను అని జ్ఞాన్ అన్నాడు. జ్ఞాన్ ముద్దు ముద్దు మాటలకి పల్లవి మురిసిపోతూ జ్ఞాన్ని పట్టుకొని ఊపేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి, కానీ ఇప్పుడే కాదు నాన్న, ఇప్పుడు చెల్లి ఇంకా చిన్నగా ఉంటుంది, కొంచెం పెద్దయ్యాక అప్పుడు ఇస్తాను, ఎత్తుకొని ఆడించాలి మరి అని పల్లవి చెప్పింది. దీపు బాబాయ్ కూడా ఇదే చెప్పాడు, ఇంకా నేను ఎన్ని రోజులు ఆగాలి, నాకు ఇంట్లో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు, బోర్ కొడుతుంది అని జ్ఞాన్ అన్నాడు. మరేం పర్లేదు, నేనున్నా కదా, నేను నీతో ఆడుకుంటాను, చెల్లెలు వచ్చాక తనతో ఆడుకోవచ్చు సరేనా అని పల్లవి అనింది. అలాగేలే అని జ్ఞాన్ డల్గా అన్నాడు. అమ్మ నీతో ఆడుకోవడం ఇష్టం లేదా, ఎందుకు డల్గా ఉన్నా, కాస్త నవ్వొచ్చు కదా అని పల్లవి అనడంతో జ్ఞాన్ నవ్వుతూ, సరే నేను అమ్మ మాట వింటాను అని అన్నాడు. సరే ఎలాగో రెడీ అయ్యావు కదా, నేను డాడీ నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్తాంలే, ఓకేనా అని పల్లవి అనడంతో జ్ఞాన్ ఓకే అన్నాడు. ఇంట్లో సంతోషాల మధ్య అందరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి, చైతు నువ్వు దీపు కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను, అదే నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అని పల్లవి అనింది. అలాగే త్వరగా వచ్చే, ఆల్రెడీ కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగేశాను, త్వరగా చెకప్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని చైతు అనడంతో, అలాగే వచ్చేస్తాను అని పల్లవి అనింది. చైతు దీపు బయటకు వెళ్ళగానే పల్లవి బెడ్రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తూ హాల్లో ఉన్న చిన్మయ్యి వసుని చూసి మూతి తిప్పింది. ఏంటి కడుపు వచ్చిందని విర్రవీగుతున్నావా, ఇదేమైనా వింతనా ఏంటి, ప్రపంచంలో నీకే వచ్చినట్టు పెద్ద మూతి తిప్పుతున్నావు, నాకు ఆల్రెడీ 5 సంవత్సరాలు కొడుకున్నాడు అని చిన్మయ్యి అనింది. ఓ ఎబ్బో, ఇదే నొప్పులు పడి కన్నట్టు మాట్లాడుతుంది అని పల్లవి అనుకుని, ప్రపంచంలో అందరికీ వస్తుంది, నీకు కూడా వచ్చింది, అలాగే నాకు కూడా, కాకపోతే ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా ఉన్నాను, చైతు కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదే ఉంటుంది కాబట్టి తమరు అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటే చాలా మంచిది. ఎందుకే నీ కుళ్ళు, అక్కడ జ్ఞాన్ని చూడు, చెల్లెలు ఎప్పుడు పుడుతుంది అని అడుగుతున్నాడు, వాళ్లే హ్యాపీగా ఉంటున్నారు, నువ్వు నేను హ్యాపీగా ఉండలేమా, ఎందుకు నన్ను తప్పించాలని చూస్తున్నావు ఊరికే అని పల్లవి మంచిగా అడిగింది. ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేదు, చైతు పక్కన నేనే ఉండాలి అని చిన్మయ్యి ఒత్తి మరీ పలికింది. అక్క మనలో మన మాట,
అసలు ఊరికి నీ చేతు పక్కన నేనే ఉండాలి అంటున్నావు. మరి జ్ఞాన్ గురించి ఏం ఆలోచించవా? నాకెందుకో నువ్వు చారు ఒక్క కాదని అనుమానం కొట్టేస్తుంది. దీని గురించి ఒక పెద్ద మీటింగ్ పెడితే మేలేమో అని అనిపిస్తుంది అని పల్లవి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అనింది. వసు పల్లవి చూడకుండా చిన్మయ్య చేతి మీద కొట్టడంతో పల్లవి చూసి నవ్వుకుంది. ఇదిగో పల్లవి, పెళ్ళైన వాడిని కట్టుకున్నావు నువ్వు. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావో నేను ఆలోచించాల్సింది. నేను చారునా కాదా అని నువ్వు కాదు ఆలోచించాల్సింది. నోరు మూసుకొని పడుండు. ఇక నుండి చైతుతో పాటు నేనే ఉండాలి. నువ్వు ఉండడానికి వీల్లేదు. అసలు నేను మంచిదాన్ని కాబట్టి సరిపోయింది. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అంటే నీ పెళ్ళి అసలు సొసైటీలో చెల్లను కూడా చెల్లదు అని చిన్మయ్యి అనింది. ఓ అవునా, సరే ఒక పని చేద్దాం, మన ఇద్దరం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నువ్వేమో చైతు నిన్ను మోసం చేసి నువ్వు చనిపోయావు అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు అని కంప్లైంట్ ఇవ్వు. నేనేమో వచ్చింది చారు అక్క కాదు, మరెవరో సర్జరీ చేయించుకొని సినిమాలోలాగా వచ్చింది అని కంప్లైంట్ ఇస్తాను. నా తరపున ఇన్వెస్టిగేషన్ ఎవరో ఒకరు చేస్తారు, నీ తరపున కూడా ఎవరో ఒకరు చేస్తారులే. నిజాలు అవే తెలిసిపోతాయి కదా అని పల్లవి కళ్ళెగరేసింది. ఇదిగో నీ పిచ్చి పిచ్చి మాటలతో నాకు చిరాకు తెప్పించుకో, దయచేసి నువ్వు బయటికి వెళ్ళిపో అని చిన్మయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది గట్టిగా 5 నిమిషాలు కూడా వాదించలేకపోయింది. పుచ్చమొహంది అని పల్లవి అనుకొని వెళ్తూ ఏమే వసు, పెళ్ళి కాని వసు, కనీసం నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా, కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పవా, పనికి మాలిందానా? అయినా పెళ్ళి అయి ఉంటే ఇవన్నీ తెలిసేది. నీ వయసుకు నా కొడుకు కూడా పెద్దవాడైపోతాడేమో, నువ్వేమో అట్టే ఉన్నావు అని పల్లవి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. వసు కోపంతో రగిలిపోతూ బెడ్రూంలోకి వెళ్ళి హరిణికి కాల్ చేసింది. హరిణి అప్పటికే ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి, వసు అక్కడ ఏం జరిగింది ఏంటి, నాకు ఏం చెప్పొద్దు, డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగాలనుకుంటున్నా, ఆ చిన్మయ్యి ఏదైనా చేసేది ఉంటే చేయమను, లేదంటే నోరు మూసుకొని ఉండమను, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మను అని కాల్ కట్ చేసింది. ఈ హరిణికి గాలిగాని సోకిందా ఏంది, ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతుంది, అసలు ఇదంతా కాదు అని వసు తన చేతిలోని ఫోన్ని తిప్పుతూ అటు ఇటూ తిరుగుతూ 5 నిమిషాల పాటు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని నవ్వుకొని, ఇదే కరెక్ట్, నేను చేసి తీరాలి అని వసు అనుకుంది. హాస్పిటల్కి వెళ్ళిన చైతు, పల్లవి, దీపు అన్నీ టెస్ట్ చేయించుకోవడంతో, దీపు ఇక్కడే ఉండు, నేను పల్లవి డాక్టర్ని కలిసి వస్తాం అని లోపలికి వెళ్ళారు. దీపు ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని రోషన్కి కాల్ చేశాడు. రోషన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఏదైనా పనుందా అని అడిగాడు. అదేంటన్నయ్యా అలా అంటావు అని దీపు ఉడుక్కున్నాడు. నీకు మీ పెద్దన్నయ్య ఒక్కడే కదా కంటికి కనిపించేది, నేనెప్పుడు కనిపిస్తాను, సరే సరే విషయం ఏంటో చెప్పు అని రోషన్ అన్నాడు. అన్నయ్య నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు మరోసారి బాబాయ్ కబోతున్నావు అని దీపు అన్నాడు. ఏంట్రా నువ్వు అని రోషన్ అంటూ ఆగిపోయి, ఏంట్రా బాబాయినా అంటే పల్లవి అని అంటూ ఉండగానే, అవునన్నయ్య పల్లవి వదిన ప్రెగ్నెంట్ అని దీపు నవ్వుతూ చెప్పాడు. రోషన్కి చాలా హ్యాపీగా అనిపించినా బయటపడకుండా, అవునా, అయితే ఈ విషయం ఆల్రెడీ ఇంట్లో ఊదే ఉంటావుగా అని అన్నాడు. లేదన్నయ్య, ఫస్ట్ నీకే చెప్తున్నా, ఇంకా విద్యా వదినకి కూడా తెలీదు తెలుసా, హాస్పిటల్లో ఉన్నాం, చెకప్ అయ్యాక వదిన అందరికీ కాల్ చేసి చెప్తానని చెప్పింది అని దీపు అన్నాడు. సరే సరే అని రోషన్ సంతోషాన్ని దాచుకొని డీసెంట్గా బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ అన్నయ్య హ్యాపీనెస్ని దాచేశాడు, క్లియర్గా మాటల్లో తెలుస్తుంది అని దీపు నవ్వుకున్నాడు. చైతు, పల్లవి కూర్చొని రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ ముందు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఆఫ్టర్నూన్ అప్డేట్, సో ఈవినింగ్ ఇంకొకటి వస్తుంది. ఈరోజు టైం ఉంది కాబట్టి 3 ఇచ్చేసాను. ఇకపోతే మీ అందరి మాటే నా మాట, నీతో నా పయనం స్టోరీని ఈ స్టోరీ అయిపోయాకే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నా మనసులో కూడా ఇదే ఉండింది. ఎందుకు అంటే ఒకదాని మీద గ్రిప్ ఉంటుంది కదా, మధ్యలో డైవర్ట్ అయితే ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకన్నమాట మనం ఈ స్టోరీని ప్రాపర్గా కంప్లీట్ చేసుకొని అప్పుడు మరో దాంట్లోకి వెళ్దాం. ఇకపోతే నా స్లాంగ్ మా డిస్ట్రిక్ట్ది లాగా లేదు అన్నారు. అంటే మా డాడీ ఎంప్లాయ్, సో ఊర్లో తిరగడం వల్ల మేబీ ఈ లాంగ్వేజ్ ఉండొచ్చు. ఫ్రెండ్స్తో అంతా తిరిగినా కూడా తిరిగి మనం ఇంటికే వస్తాం, మా ఇంట్లో అందరిది ఇలానే ఉంటుంది వాయిస్. సో నాకు నా స్లాంగ్ ఇలాగే వచ్చింది.
ఈ మాట చాలామంది అన్నారు, మీరంటుంటే మాత్రం చాలా నవ్వు వస్తుంది, నాది ఏ డిస్ట్రిక్ట్ కనిపెట్టడం చాలా కష్టమని. ఏమో మరి, సరే మొత్తానికి మాటలైతే బాగానే ఉన్నాయి కదా, పర్లేదు కదా మీకు, ఇట్స్ ఓకే కదా. అది ఇకపోతే కీప్ స్మైలింగ్, టేక్ కేర్, స్టే హెల్దీ, బై గాయ్స్.